బోయినపల్లి మండలం భారతీయ జనతా యువ మోర్చా మండల శాఖ ఆద్వర్యంలో మండల్ రెవెన్యూ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు। ఈ సందర్భంగా మండల్ శాఖ అధ్యక్షుడు రాజురెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక తెలంగాణ రాష్ట్ర యువత భవిష్యత్తును కాలరాస్తుందని మండిపడ్డారు। తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వ ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్ జారీ చేయడంలో అలసత్వాన్ని నిరసిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు। నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ పోలీస్ పోస్టులను జారీ చేస్తామని అనడం విడ్డూరంగా ఉందని అన్నారు। అలాగే లక్షల 50,000 ఉద్యోగాల్ని కూడా వెంటనే భర్తీ చేయాలని, అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేయాలని, ఉద్యోగుల పిఆర్సి వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు। అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు। ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు కళ్యాణం అనిల్, ఎర్రం రాకేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు కొండం విజయేందర్ రెడ్డి, రెడ్డవేణి రాజు, జిల్లా కార్యదర్శి ఎడపల్లి పరశురాం, మండల బీజేపీ అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, నాయకులు ఏనుగుల కనకయ్య, నరసింహాచారి, వ్రంజిత్ వేణు, సుంకా పాక చక్రవర్తి, వివిధ మోర్చా నాయకులు పాల్గొన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదైతే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో మన తెలంగాణ మన రాష్ట్రం మనకు సిద్ధిస్తే మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన కొలువులు మనకు ఉంటాయి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర యువతను గత 6-7 సంవత్సరాలుగా రాష్ట్ర యువత భవిష్యత్తును కాలరాస్తూ ఇప్పటివరకు ఏ ఒక్క లార్జ్ నోటిఫికేషన్ కూడా ఇంతవరకు జారీ చేయలేదు। నిన్నటికి నిన్న ఎన్నికల నాగార్జున సాగర్ ఉప ఎన్నికలను ఉద్దేశించి 50,000 టీచర్ మరియు పోలీస్ పోస్టులను భర్తీ చేస్తామని నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పడం జరిగింది। ఇప్పటివరకు ఇంకొక 2 రోజుల్లో టీఎస్పీఎస్సీ యొక్క చైర్మన్ మరియు ఇతర సభ్యుల యొక్క కమిషన్ సభ్యుల యొక్క పదవీ కాలం ముగుస్తుంది। మరి ఆ పదవీ కాలం ముగుస్తుండటంతో మరి ఇప్పుడు నోటిఫికేషన్ ఎలా జారీ చేస్తారు? నోటిఫికేషన్ కమిషన్లో టీఎస్పీఎస్సీ కమిషన్లో మినిమం 3 కోరం సభ్యులు ఉండాలి। మరి ఇప్పుడున్న 5 సభ్యులలో 3 సభ్యులు పదవీ కాలం ముగుస్తుంది, మరి ఇద్దరు సభ్యులతో ఎలా కోరం వేస్తారని భారతీయ జనతా పార్టీ తరపున ప్రశ్నిస్తూ అదేవిధంగా ఈ కల్లిబొల్లి మాటలతో టీచర్ పోస్టులు వేస్తానని చెప్తున్నారు। ఏడాదికి 2 టెట్ పరీక్షను నిర్వహించాలనే నిబంధనను గత ప్రభుత్వాలు, ఇప్పుడు వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆనాడే చెప్పారు ఏమని, ఏటా 2 టెట్ పరీక్ష నిర్వహిస్తామని। ఇప్పుడు రేపు త్వరలో వేయబోతున్న 50,000 టీచర్ మొదలగు టీచర్ పోస్టులలో ఏదైతే నోటిఫికేషన్ జారీ చేస్తానని చెప్పారో ఇప్పటివరకు టెట్ పరీక్ష నిర్వహించలేదు। ఇప్పటివరకు చాలామంది ఉద్యోగార్థులకు కూడా టెట్ వ్యాలిడిటీ అయిపోతూ ఉన్నది, ఈ టెట్ వ్యాలిడిటీ అయిపోతూ ఉంది, మరియు టెట్ పరీక్షలకు అర్హత లేని వాళ్లకు కూడా ఈ త్వరలో వేయబోయే టీచర్ ఉపాధ్యాయ పోస్టులలో అవకాశాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా టెట్ పరీక్ష నిర్వహించిన తర్వాతనే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని, అదేవిధంగా యాంత్రికంగా చెప్పబడుతున్న రాష్ట్రంలో 2 వివిధ శాఖల్లో 2,50,000 పోస్టులు పెండింగ్లో ఉన్నాయి, వాటిని కూడా త్వరలోనే ఖచ్చితంగా భర్తీ చేయాలని భారతీయ పార్టీ బోయినపల్లి మండల శాఖ యువమోర్చ తరపున డిమాండ్ చేస్తూ కరోనా కష్టకాలంలో 9 నెలలుగా ప్రైవేట్ ఉద్యోగులు ఉపాధ్యాయులు కరోనా కారణంగా ఉపాధి కోల్పోవడం జరిగింది, వారందరూ కూడా 9 నెలలుగా గౌరవ వేతనాన్ని తక్షణమే చెల్లించాలని భారతీయ పార్టీ తరపున జనతా యువమోర్చ తరపున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అదేవిధంగా మన 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న అన్ని ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం జరిగింది। అనేక వివిధ శాఖలలో కూడా రెగ్యులర్గా లేని ఉద్యోగులు ఎప్పుడెప్పుడైతే మాకు రెగ్యులర్గా చేస్తారనే ఉద్దేశంతో ఉన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా పదోన్నతులు ఇచ్చి రెగ్యులరైజ్ చేయాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్న అవుట్సోర్సింగ్లో ఉన్న అన్ని ఉద్యోగాలను ప్రభుత్వ ఉద్యోగాలను కూడా రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ పార్టీ యువమోర్చా బోయినపల్లి శాఖ తరపున డిమాండ్ చేస్తూ ఉన్నాం। ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పార్టీ యువమోర్చా మండల కమిటీలకు వివిధ గ్రామాల నుండి హాజరైనటువంటి కార్యకర్తలకు మరియు పార్టీ నాయకులకు పేరుపరిన వందనాలు తెలుపుకుంటూ
భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై మాతాకి జై నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం బండి సంజయ్ నాయకత్వం ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బాన ప్రకాష్ గారి సూచనల మేరకు ఈ రోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా మండల అధ్యక్షులు చెన్నార రాజరెడ్డి ఆధ్వర్యంలో ఈ రోజు స్థానిక బోయినపల్లి తహసీల్దారు నవీన్ కుమార్ గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రాకముందు తెలంగాణ కోసం అనేక మంది ఉద్యమం చేసి అసలు బాయడం జరిగింది. ఎందుకు అంటే ఇక తెలంగాణ వస్తే మా నీళ్ళు మాకు ఉంటాయి, నిధులు ఉంటాయి, నియమకాలు ఉంటాయని చెప్పి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇక్కడ ఉన్నటువంటి యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారాలకు వచ్చిన తర్వాత అమిలిచ్చినటువంటి అన్ని తుంగలదొక్కి ఈ యొక్క యువకుల యొక్క ఆ యొక్క ఎవరైతే ఉద్యమం చేసి అసలు బాసిర వాళ్ళ యొక్క ఉసురు తరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు ఇంతకుముందు అధికారం రాకముందు తెలంగాణ వస్తే మాయ మాకుంటాయని చెప్పి తెలంగాణ తెచ్చుకున్నారు అనేక మంది ఉద్యమం చేసి కొందరు జైలుకు పోయారు, కొందరు చనిపోయారు. అదేవిధంగా అనేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు కూడా దిక్కు లేకుండా పోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే దాదాపుగా ఒక 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మొన్న నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ యొక్క కేసీఆర్ గారు. ఎందుకు 50,000 ఇస్తారంట, 50,000 ఎక్కడ ఎవరికి ఎక్కడ ఇస్తామని చెప్పి నేను అడుగుతా ఉన్నాం. అనేక మంది యువకులు ఇప్పుడు చదువుకొని నిరుద్యోగ ఉద్యోగం లేక ఒక పక్క అల్లాడుతుంటే నువ్వు కనీసం మీకు పట్టించుకున్న పాపాన పోవట్లేదు. మీరు ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, మీరు ఇట్లనే కొనసాగితే మీకు ఖచ్చితంగా మీకు శిక్ష తప్పదు, ప్రజల ఖచ్చితంగా శిక్షిస్తారని చెప్పి చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణలో అనేక మంది యువకులు ఉద్యోగాల కోసం ఉద్యోగాలు లేక చూస్తూ ఉన్నారు. అదేవిధంగా మొన్న 2వసారి యొక్క ప్రభుత్వం అధికారానికి వచ్చేటప్పుడు మేము ఈ యొక్క యువకులు ఉద్యోగాలు లేని వాళ్ళకు నిరుద్యోగ అప్పు ఇస్తామని చెప్పి ఇప్పటికీ 2 సంవత్సరాలైనా కనీసం దిక్కు లేదు. అదేవిధంగా ఉద్యోగాలు తీసుకునే దిక్కు లేదు. ఏ ఒక్క ఎక్కడికి పోయినా ఏ కార్యాలయానికైనా కూడా ఎప్పుడు సీట్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి తప్ప ఇక్కడ ఉద్యోగాలు ఎవరికి లేవు. ఇంత ఉద్యోగం ఇవ్వకుండా తెలంగాణ వచ్చి కొట్లాడితే మీరు కనీసం పట్టించుకున్న పాపాన పోతలేరు. అదేవిధంగా ఏ డిపార్ట్మెంట్కు పోయినా కూడా ఎక్కడ కూడా ఎగ్జాంపుల్ పోలీసు డిపార్ట్మెంట్కి పోతే పోలీస్ స్టేషన్లకు పోతే కనీసము అక్కడ కనీసము సిబ్బంది కూడా లేరు. కానీ ఎందుకు మీరు ఉద్యోగాలు తీసుకుంటారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మీరు ఒకటే మీరు ఎవరైతే ఇప్పుడు ఉద్యోగాలు అయిపోయిన వాళ్ళు ఎవరైతే రిటైర్మెంట్కి వచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను మీరు ఉద్యోగాల నుంచి కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ళకి ఇంక్రిమెంట్లు ఇవ్వాలి, వాళ్ళకి డబ్బు ఇవ్వాలని చెప్పి ఎవరైతే రిటైర్మెంట్ అయినాక కూడా వాళ్ళకి కొనసాగిస్తూ ఉన్నారు. అదే మీరు వాళ్ళను రిటైర్మెంట్ ఇచ్చినట్టయితే ఇక్కడ యువకులకు అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి అదే అని చెప్పి చెప్తా ఉన్నాం. అదేవిధంగా తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి తెచ్చుకుంటే ఈ యొక్క కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వము ఉన్న ఉద్యోగాలను తీకేస్తా ఉన్నారు, వాళ్ళని బదారణ కూడా కొడుతున్నారు. ఎందుకంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు చాలా మంది తొలగించడం జరిగింది. అయ్యా కేసీఆర్ గారు తెలంగాణ అనేది నీ జాగిర్ కాదు, మీ అయ్యా జాగిర్ కాదు, ఒకటే చెప్తా ఉన్నది తెలంగాణ యువకులది, ఈ యొక్క తెలంగాణ ప్రజలది, తెలంగాణ రైతులని చెప్పి చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఖబర్దార్ కేసీఆర్ గారు మీరు ఇట్లనే ఒక యువకులను ఇబ్బందిలోకి పెడితే మీకు ఖచ్చితంగా గుణపాఠం తప్పదు. ఇప్పటికే మీకు గుణపాఠం చెప్పారు దుబ్బాకల, అదేవిధంగా హైదరాబాద్లో గుణపాఠం చెప్పారు. రేపు రాబోయే కాలంలో నాగార్జున సాగర్లో ఎన్నికలు ఉన్నాయని చెప్పి మీరు నాటకం ఆడి 50,000 పోస్టులు మీరు ఇస్తామని చెప్పి చెప్పారు. ఇది ఒక ఎన్నికల స్టంట్ తప్ప మీరు చేసేది ఏం లేదు. ఖబర్దార్ కేసీఆర్ గారు, ఖబర్దారి యొక్క ప్రభుత్వాన్ని చెప్తున్నాం. ఈ యొక్క సందర్భంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఈ యొక్క మండల నాయకులకు, ఈ యొక్క బీజేవైఎం మండల అధ్యక్షులకు, అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క పేరు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు బండి సంజయ్ కుమార్ గారి సారథ్యంలో రాష్ట్రంలో 2023 అధికారం 2023 అధికారానికి వచ్చి తెలియజేస్తూ ఈ యొక్క బండి సంజయ్ కుమార్ గారి యొక్క సారథ్యంలో మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, యువకులకు, అందరికీ బీజేపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పైన ధన్యవాదాలు తెలుస్తూ, జై బీజేపీ, జై నరేంద్ర మోడీ, జై సంజయ్ అన్న.